దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ మరి ఇవాళ శాసనసభలోకి రావడం మొట్టమొదటిసారి ఈ మాట్లాడేటటువంటి అవకాశం రావడం మీకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తామన్న అధ్యక్ష ఇవాళ ముఖ్యంగా నేను మాట్లాడబోతా ఉన్నటువంటి అంశం 14/7/2015 సంవత్సరంలో ఏదైతే ఆ రోజు పుష్కరాల్లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పబ్లిసిటీ పిచ్చి వల్ల సుమారు 29 మంది ప్రాణాలని బలిగొని మరి ఈరోజు కూడా చాలామందికి ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి కాంపెన్సేషన్ అందకపోవడం కానీ వాటి గురించి మాట్లాడడం కోసం అని చెప్పి ఈవేళ మాట్లాడుతూ ఉన్నా అధ్యక్ష ముఖ్యంగా ఏదైతే ఏదైనా ఒక పెద్ద స్థాయి కార్యక్రమం జరిగినప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది పార్టిసిపేట్ చేసేటటువంటి కార్యక్రమాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవి ఏమాత్రం కూడా తీసుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా పబ్లిసిటీ పెంచుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పట్లో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ వారికి 64 లక్షల రూపాయలకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి అప్పుడు బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో ఒక సినిమా లాంటిది తీసేదానికి ప్రయత్నం చేస్తూ ఏదైతే ఒక ముఖ్యమంత్రి కానీ లేక విఐపీలు కానీ స్నానం చేయాల్సినటువంటి విఐపీ ఘాట్ ఉందో ఆ ఘాట్లో స్నానం చేయకుండా కేవలం ఒక పెద్దగా చిత్రీకరించడం కోసం అని చెప్పి కొన్ని వేలాది మందిని ఒకే ఘాట్కి తరలించి మరి ఆ ఘాట్లో 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారకులయ్యారు. మరి ముఖ్యంగా ఈవేళ ఎండోమెంట్స్ మినిస్ట్రీ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఈవేళ కొరత ఉన్నది ఏంటనంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద కేవలం చంద్రబాబు నాయుడు గారే ముద్దాయి కాబట్టి ఆ కేసును నీరుగార్చేటటువంటి ఆలోచనతో ఆవేళ ఏదో నామమాత్రంగా ఒక సోమనాథన్ కమిషన్ వేసి ఆ కమిషన్ను ఎటువంటి ఒక ప్రాపర్ ఇది లేకుండా ఏ రకమైనటువంటి చర్యలు లేకుండా చివరికి ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే కేవలం ఇది ప్రజలు ఆ భక్తుల తాలూకా ఏదైతే కంగారుగా వాళ్ళు ఆవేశపడడం వల్లే వాళ్ళు కంగారు పడడం వల్లే ఇన్సిడెంట్ జరిగిందండి చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఆ పుష్కరాల్లో ఒక పక్కన శానిటేషన్ పేరు చెప్పి కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ పేరు చెప్పి కానీ పబ్లిసిటీ పేరు చెప్పి కానీ కొన్ని కోట్లాది రూపాయలు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది డబ్బులు తినేయడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా క్రౌడ్ మేనేజ్మెంట్కి తీసుకోవాల్సినటువంటి చర్యలు మాత్రం తీసుకోలేదనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావడం వెంటనే స్పందించి ఆ బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సోమనాథన్ కమిషన్ వలన ఈరోజు కూడా బాధితులకు న్యాయం జరగలేదు కాబట్టి ఈవేళ సోమయాజులు కమిషన్ వల్ల న్యాయం జరగలేదు కాబట్టి మేము కోరుతా ఉన్నది ఏంటంటే ఇప్పుడైనా ఒక సిట్టింగ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేయించి ఎందుకంటే సోమయాజులు కమిషన్ గారిలో వాస్తవానికి ఇంకా కొంచెం పచ్చిగా మాట్లాడాల్సి వస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఆ నివేదిక ఇప్పించుకోవడం కోసం సోమయాజులు గారికి వారి కొడుకుకి మరి జీపీ కింద కూడా ఒక పోస్టును కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అందుగురించే ఇవాళ మేము కోరుతా ఉన్నది ఒక సిట్టింగ్ జడ్జిని నియమించి తక్షణమే
మరి ఎవరైతే ఆ ఇన్సిడెంట్ కారకులైనటువంటి వారు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోమని చెప్పని అడుగుతా ఉన్నా అధ్యక్ష. గతంలో కూడా పుష్కరాలు కృష్ణ పుష్కరాల్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే తక్షణమే అప్పుడున్నటువంటి కలెక్టర్ని కానీ అప్పుడున్నటువంటి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ని కానీ వెంటనే సిపిని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయడం, తర్వాత వెంటనే ఎంక్వైరీ చేసి వారం రోజుల్లోనే అప్పుడున్నటువంటి ఇరిగేషన్ను ఎస్సీని కానీ వారితో పాటుగా సుమారు 8 మందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అందుకని దయచేసి ఇప్పుడు కోరుతా ఉన్నది, ఏదైతే పుష్కరాల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఉన్నాయో వాటి మీద పూర్తిగా ఒక ఎంక్వైరీ చేయమని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం జరిగేటట్టుగా ఒక సక్రమమైనటువంటి సిట్టింగ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేయించి వారికి న్యాయం చేయమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష.